తూర్పు గోదావరి జిల్లా మరమళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మడివారం నగర పంచాయతీ ఎన్నికల విషయంలో అత్యవసర సమావేశం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 20వ వార్డుల నామినేషన్ వేసిన కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. బుచ్చిబాబు మాట్లాడుతూ నగర పంచాయతీ 20 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీతో కలుపుకుని పోటీ చేయడానికి నిర్ణయించుకున్నామని ఎలాగైనా నగర పంచాయతీ చైర్మన్ సీటుని కైవసం చేసుకోవాలని 15 కౌన్సిలర్ సీట్లు దక్కించుకోవాలని ఆయన సూచించారు. टारगेट క్యాండిడేట్ విత్డ్రా చేస్తారని అంటే ఎలకుండా రౌడీ షీటర్లు అందరూ అడుగులే విత్డ్రా చేయని పరిస్థితి ఎలా ఆ ప్రభుత్వం ఉంది. మరి అటువంటి ప్రభుత్వం మద్దతు ఇస్తే మన రాష్ట్రం చాలా నష్టపోతుంది. మన బాగుతరం భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు చాలా అందరి పరిస్థితి ఇవాళ రాష్ట్రాన్ని 2 సంవత్సరాలు 146 కోట్లు అప్పు తెచ్చి మరి రాష్ట్రాన్ని మరి అప్పుల బాధలు పెట్టే పరిస్థితి ఇలా జగన్మోహన్ రెడ్డి చేస్తాను. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్న ఏదైనా మినిమం అప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు 50% పెంచారు. ప్రతి దాని మీద 50% పెరిగింది. మీ అందరూ చూడండి పెట్రోల్ ధరలు 10 సార్లు 15 సార్లు పెంచారు. ఇప్పుడు